ఏమయ్యా ఓ పార్టీ వచ్చింది, రెండో పార్టీ రాలేదు, ఫోన్ చేసి ఏమైంది కనుక్కోండియ్యా. ఏదో పెళ్లి గుంపు వస్తున్నట్టుగా ఉందిరా. పెళ్లి గుంపు కాదు పెద్దయ్యు, పంచాయతీ గుంపే, మేళాలతో వస్తున్నారు. రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి, రజనీ మురళి. అన్నా మనకి రాజకీయాలు వద్దన్నా. వద్దంటావా, సరే వదిలే. జాక్ పాట్ సూర్యం, జాక్ పాట్ సూర్యం, ఎవడో తెలీదా, నేనే. ఇక్కడ కామెడీ చేయకో. ఏంట్రా ఏదో పెళ్లికి వస్తున్నట్టు మేళతాళాలతో వచ్చారు, ఇది పంచాయతీరా? అనా ఉండనన్నా, గెలిచిన తర్వాత మనకు ఉపయోగపడతాయి. ఇదిగో మేళతాళాలు, మీరు ఆ పక్కన నుంచోండి. ఒక్కటి పీకిరా. పంచాయతీ అంటే భయమే లేనట్టుకుందిరా వీళ్ళకి. అందరు వచ్చేసినారుగా, టకటక పనిగా ఇచ్చేసి వానొచ్చేలోపు ఎవరింటి కాళ్ళు పోయి సేరండి. ఎండ బుర్రని కాల్చేస్తుంటే వానొస్తుంది అంటావేంట్రా? వానొస్తుందని తెలిసే ఇద్దరు గొడుగులతో వచ్చారు సూడు పెద్దయ్యా. ఒరేయ్ మధ్యలో మాట్లాడుకో, పైకి వచ్చారంటే ఎముకలు ఏరేస్తాను. నువ్వు బస్ పెట్టలే పడుకుని ఎక్కుతావు, పైకి ఎక్కొచ్చి నా ఎముకలు ఎవరు కొడతావా? మూసుకో పని కాని. ఏ కృష్ణమూర్తి, నువ్వు చెప్పావని పంచాయతీకి ఒప్పుకున్నాను, నువ్వు మధ్యవర్తివి, వాళ్ల వైపు మొగ్గకూడదు. ఇక్కడ చూడు, ఇక్కడ అటువంటిదేం జరగదు, నీకెందుకు అంత భయం? అవును, సడన్ గా పెద్ద ఆయన మనవడు అంటున్నావే, ఏ రకంగా ఆయనకి మనవడివి నువ్వు? పంచాయతీ వాళ్ళందరూ వచ్చేసారు, కాస్త వివరంగా చెప్పు. ఆ ఫోటో లేవరా, ఇదిగో చూడండి, ఇటువైపు ఉందే తనే మా బామ సిరిపురం లక్ష్మి, మధ్యలో ఉంది మా తాత రాజశేఖరం. చూపించిన వాళ్ళకి 50 ఏళ్ల క్రితం సంతోషంగా కలిసినప్పుడు తీసిన ఫోటో ఇది. తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు తను, మా నాన్నని కని చనిపోయింది, ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ ఎక్కడుండేదో వెతికి కనిపెట్టి వెళ్ళాను. ఏది సిరిపురం లక్ష్మి తెలియదని చెప్పనని చూద్దాం. రేయ్ సిరిపురం లక్ష్మి నాకు చెల్లెలు లాంటిదిరా. చెల్లెలు లాంటిదో, అక్క లాంటిదో, లక్ష్మి తెలుసు కదా, ఏకాంబరం చెప్పినట్టుగా ఈయన సిరిపురం లక్ష్మిని ఉంచుకున్నాడు. నీ మనవరాలు నాకు బాగా తెలుసు, ఇప్పుడు ఆ పిల్లని నేను ఉంచుకున్నానంటే నువ్వు ఒప్పుకుంటావా? పిల్ల విధవా, జాగ్రత్తగా మాట్లాడు, పళ్ళు రాలగొడతాను. బారా బొక్కునోరు, ఎవరిని బొక్కునోరు? ఈ అధవలకి పంచాయతీ తీర్పు చెప్పాలని వచ్చానే. ఈయన వెళ్ళిపోతే సుప్రీంకోర్టు కేసు తీర్పు చెప్పకుండా ఆగిపోతుంది. బారా బొక్కునోరు. ఏంటి ఎగతాళ? అవును, ఇప్పుడు ఏమంటావు? నువ్వేం పీక్కోరా? ఇవన్నీ ఇంకెక్కడైనా పెట్టుకోండి, నాతో పెట్టుకుంటే మొహం పచ్చ అయిపోతుంది. అన్న ఫ్రెండ్ రా, అలా చెప్పరా. నాకు అవసరం వచ్చినప్పుడు 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చాడు తెలుసా? ఒంటరిగా దొరుకుతావు కదరా, అప్పుడు చూసుకుంటాను నిన్ను. ఏం పీక్కుంటావు, పీకో పోరా. ఏంట్రా గొంతులేస్తోంది, డబ్బులు చూపించొచ్చాడా? ఇది చల్లదో, ఈ ఫోటోను ఆధారంగా ఒప్పుకోరయ్యా. ఈ రోజు సెల్ ఫోన్ లో ఫోటోలు దిగి చంద్రమండలంలో ఉన్నట్టుగా గ్రాఫిక్ చేస్తున్నారు, కానీ ఒకటి బ్రహ్మాండంగా గ్రాఫిక్ చేయించావు. ఏంట్రా నిన్నటి వరకు నావనుకుంటే ఈ రోజు అటు వెళ్తున్నావు? నేనెక్కడున్నా న్యాయం ఇటువైపే కదా ఉంది. 50 ఏళ్ల క్రితం దిగిన ఫోటోని కాదన్నారు కదా, 150 ఏళ్ల క్రితం రాసిన రాగి పట్ట మా తాత సిరిపురం లక్ష్మికి ఇచ్చింది, దీన్ని కాదని చెప్పండి అయ్యా చూద్దాం. చెప్పగలరా? చెప్పండి, కాదని చెప్పండి చూద్దాం. పంచాయతీకి ఇప్పుడే చెప్తున్నాను, వాడు ఎన్ని తెచ్చినా సరే వాడు నా మనవడు కాదు, వాడికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఇది నిజం, నిజం, నిజం. నిజమా? ఏంటయ్యా పెద్ద నిజం నిజం అంటున్నావు, ఇది మేము నమ్మాలి అంతేగా? గంగారమ్మ, నూకాలమ్మ, పోలరమ్మ, నిజం తెలుసండి. నువ్వు ఉత్తముడు అయితే, నువ్వు చెప్పేది నిజమైతే, నీ భార్యను తప్ప ఇంకో ఆడదాన్ని తాకలేదని ఈ తుండు దాటి ప్రమాణం చేయవయా? చేయవయా చూద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వే కాదు ఇక్కడున్న ఏ మగాడు దాటలేడు. ఏ నా వల్ల కూడా కాదు. ఏ పూజారి దాటతావా? పూజారి రావడం లేదు. మనం దాటేద్దామా? యంగ్స్టర్స్ నాట్ అలౌడ్. దెన్ ఓకే. ఏదో వయసులో ఉన్నప్పుడు మోసపడి చెయ్యేసి ఉంటావు, ఆ తప్పు ఈ రోజు మనవడగా వచ్చింది. ఇది లోకంలో ఎక్కడ జరగని విషయమా? ఆ రోజుల్లో ఇద్దరు ముగ్గురు ఉండడం సహజమే కదా. మా తాత తీసుకో, 4 పిల్లల్ని 7 ఒంపుడుగత్తుల్ని మెయింటైన్ చేశాడు. పోయిన వారమే నాకు తెలిసింది నాది ఒంపుడుగత్తి వంశం అని. పెద్ద మహారాజ్ వంశంలో పిల్లకన్నా గుర్తింపు లేని పిల్లలే ఎక్కువ మంది ఉంటారయ్యా. ఇది ఒక పెద్ద విషయమని ఊరంతా చెరి పంచాయతీ చేస్తున్నారా? ఏ కృష్ణమూర్తి వాడి ఆస్తి మొత్తం అడిగాడా? వాటనే కదా అడిగాడు. మాట్లాడకుండా వాడు అడిగింది ఇచ్చి పంచాయతీ ముగించి ఇళ్లకు వెళ్ళండి అయ్యా.
అవతల 25 లక్షల పనులు ఉన్నాయి. కొండపల్లి పంచాయతీకి వెళ్ళాలి. ఇప్పటికే 20 మిసుడు కాళ్ళు వచ్చాయి. ఇక్కడే కూర్చొని కుదరదు. ఏ తప్పునయా, గొప్ప పంచాయతీ పెట్టారు. పార్ట్నర్, ఆ 3 ఇడియట్స్ ని ఇప్పుడైనా మాట్లాడమను పార్ట్నర్. ఓయ్, ఇప్పుడైనా నోరు తెరిచి మాట్లాడండి అయ్యా. పాయింట్ రండి, పాయింట్ రండి. పంచాయతీ ఫైనల్ కు వచ్చింది, ఇంకా ఏంటి పాయింట్ రావాలి, పాయింట్ రావాలంటారు. ఏదైనా మాట్లాడండి రా. బాగా పరిశీలించి చూస్తే ఏకాంబరం వైపే న్యాయం ఉంది. ఏం కృష్ణమూర్తి ఏమంటావు? వీళ్ళ నమ్ముకుని వచ్చినందుకు నిండా మునిగిపోయాం. ఇదిగో బాబు, గట్టిగా ఒక విజిల్ అయ్యి బాబు. ఏంటి అట్లాగా ఉందా? తీర్పు వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు, నన్ను విజిల్ ఏమంటున్నావు? విజిల్లో విషయం ఉంది బాబు, ఒకసారి వేసి చూడు. 30 కోట్ల ఆస్తిలో ఒక వాటా ఎంత ఉంటుందయ్యా? పంచాయతీ తీర్పు ప్రకారం విసిలేస్తే ఎందు ఇక్కడ జల్లికట్టు వెళ్తాం. పంచాయతీని ఆపేశారు కదా, చూడండి. అయ్యో మంచి లాగేసింది. ఒరేయ్, అది కుమ్మడానికి వస్తున్నారా? పైకి వచ్చావే. వారొస్తుంది, వారొస్తుందని చెప్పావు గారి, ఎద్దొస్తుందని చెప్పావురా? నీకు అన్ని చెప్తావయ్యా అంటే ఇటువంటి పంచాయతీలు నేను ఎన్ని చూడలేదు. నాకైనా చెప్పుకోవచ్చు కదా. ఓయ్, 3 డేస్ బుకింగ్ డబ్బులు తిరిగి ఇవ్వండి. బాబు, నువ్వు ఇచ్చిన డబ్బంతా వ్యవస్థైపోయింది. ఈ పోతురాజు ఎద్దే మీ వెపన్సా? అవును, టైంకి ఎద్దును రప్పించి పంచాయతీ క్యాన్సిల్ చేయించు. చూసావా, జీవితంలో గెలుస్తామో లేదో పంచాయతీలో ఓడిపోకూడదు బాబు. మంచి ఎలా చెప్తారంటే ఎద్దు కుమ్మడానికి వస్తుంది, మరి ఎత్తండి. గొడిగాటం పెట్టి తప్పించుకో, ఎద్దు నీ మీదకి వస్తుంది. ఈ రౌడీతనం గొడవలు వద్దనే కదా మమ్మల్ని అందరినీ చదివించి ఫారం పంపించారు. ఇప్పుడు ఇదేమిటి? ఎవడో మనోడంటూ గొడవ చేస్తే పోలీసులకు చెప్పాలి, కోర్టుకు వెళ్ళాలి. పెదనన్నా, ఊరికే టెన్షన్ అవ్వకండి. నేనే కోర్టుకు వెళ్ళొద్దు, పంచాయతీలు చూసుకుందాం అని చెప్పా. యూ జస్ట్ షట్ అప్ అండ్ హోల్డ్ ఆన్. ఓకే, నీకేంటి ఈ ఇల్లు అమ్మాలి, అందుకు మేమందరం సంతకాలు పెట్టాలి, అంతేగా? నోరు మూసుకొని వాడికి ఇంటిని వదిలేస్తావా? బస్ స్టాండ్ లో దిగి పెద్ద ఆయన రాజశేఖరం గారి ఇల్లు ఎక్కడ అని అడిగితే పశువులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తాయి. అలాంటి పెద్ద ఆయన గురించి తప్పుగా మాట్లాడి ఇల్లు నాదంటున్నాడు. వాడి పళ్ళు రాలుగొట్టే దమ్ము లేదు. పెట్టెలు పట్టుకుని పోతాం పోతా ఉంటున్నారు, పోండి. ఈ ఆస్తి అమ్ముకుని బతుకు అంటారా? ఎవరికి కావాలి ఈ ఆస్తి? నేను తచ్చుకుంటే బెజవాడ బస్ స్టాండ్ లో టీ అమ్ముకుని బతుకుతా, పెద్ద మార్కెట్ లో పళ్ళు అమ్ముకుని బతుకుతా, లేదా రైల్వే స్టేషన్ లో సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ తీసుకుని బతుకుతా. తాతయ్య మీ అందరినీ చూడాలని ఆశపడ్డాడు, చూశాడు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ సమస్య వచ్చినా ఈ రజని మురళి చూసుకుంటాడు. రజని మురళి, కొంచెం ఆగు. అశోక్, కమ్ ఫాస్ట్. నా మనవరాలు పుష్పవతి అయింది, అందువల్ల తనకు జరపవలసిన సంప్రదాయాలని జరిపే పంపిస్తాను. అరే అనిల్, ఆ క్యాలెండర్ పట్టరా. ఇవాళకి 3వ రోజున తలస్నానం చేయిద్దాం, 7వ రోజున ఫంక్షన్ చేద్దాం, అందరూ ఉండి బ్రహ్మాండంగా జరిపించాలని ఈ తాతయ్య కోరిక. What's going on? I think we'll have to stay for another 1 week. Okay. ఎందుకు రా అడిగాడు? సరే ఇటీరా. ఇప్పుడే కోపంగా మాట్లాడొచ్చాను, వెంటనే వస్తే ఇన్సల్ట్ చేస్తారు. రాత్రి భోజనానికి వస్తా. అది కాదురా, త్రిష పుష్పవతి అయింది. మన ఇంటిని రెడీ చేయాలి, అంతే కదా. కార్తీకా, ఎలా ఉన్నావు? అమ్మ రాలేదా? అమ్మకి రావడం కుదరలేదు. ఇష్టం లేదని చెప్పావుగా, మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళవే. హలో, వయసులో ఉన్న ఆడపిల్లని ఇంతమంది ముందు చేపట్టుకుని లాగావు కదా, ఇంక నచ్చ ఎవరు పట్టుకుంటారు? అందుకనే నువ్వే పట్టుకో. అస్సలు కుదరదు. ఎందుకు కుదరదు? ఆల్రెడీ నా మనసుని ఇచ్చేశాను. నాకే కదా. అయ్యయ్యో, అంతొద్దు. ఒక ఇంగ్లీష్ మైనాకి. ఇంగ్లీష్ మైనాక? ఎవరు సార్ ఆ మైనా? అదిగో, జీన్స్ వేసుకున్న జిలేబీ ఆండ్రియా. సరే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, తను నిన్ను లవ్ చేస్తుందా? లవ్ చేయకుండా నాతో డేటింగ్ చేస్తుంది. ఓహో,
ఇప్పుడు నా ముందుకొచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమను, ఈ నిమిషమే ఇక్కడ నుంచి వెళ్లిపోతాను. నీకెందుకు చెప్పాలి, నీకెందుకు చెప్పాలి, ముందు బయలుదేరవే. పిలవరా. Hi guys. Hi Andrea. Why did you call me? Yeah, I called to tell one interesting matter. Is it? How to tell is actually basically physically chapatikali dosakali katakali ippude propose chestunava? Already propose chestanu, ippudu chustava? Edugo Andrea, I am love you. No, I'm sorry. Why sorry? Because I'm black skin? No, black skin not the problem, Baba. I already love someone. Already love? Yeah. Who? Australia vada like America vada? No, you're wrong. Vijayawada vada. Vijayawada vada? Yes. See, it's the boyfriend there. Hi, darling. Hi, darling. Happy birthday. Thank you. Cut the cake, baby. Thank you. Yeah, it's so nice. Happy birthday to me. Open the mouth. అయ్యో, నేను ఫారిన్ కొలాబరేషన్ ని చూడలేకపోతున్నానే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటా మధ్యలో? ఎవరు? హాయ్ డ్యూట్, నువ్వేంటి ఇక్కడ? గుడ్ క్వశ్చన్ రా. రే రే రే, ఆండ్రియారా? అదా బ్రో, తను నా పర్ఫార్మెన్స్ ఫ్లాట్ అయింది. ఒక రోజు తాతయ్య మంచినీళ్ళు తెమ్మన్నారా? ఎక్స్క్యూజ్ మై, జస్ట్ ఎ మినిట్. ఆ రోజు జరిగింది ఆ ఫారిన్ కొలాబరేషన్. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఈసారి నాకు కడతారా? ఐ డోంట్ నో వాట్ టు డూ. ఈ కాకి ముక్కకి ఇంత మంచి దొండ పండ. ఓ నో, నాకు సిక్కుగా ఉంది. ఒక్కటి మాత్రం నిజంరా, ఏదో ఉప్పు చేప దొరికినా చాలనుకున్నాను, కానీ ఇలా పులస్ చేప దొరుకుతుందని స్వతంత్ర దినం రోజు కూడా అనుకోలేదు బ్రో. ఆల్ క్రెడిట్స్ గోస్ టు మై కులదైవం యేసునాథుడి. యు మీన్ జీసస్? Yes, my name Albert Einstein. అది సైంటిస్ట్ పేర్రా? ఈ రోజు నుంచి అది నా పేరు. ఓ మై గాడ్, ఓరి నా దేవుడా. ఊరు నా కేడితమ్ముడా, ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నట్టుంది. రే ఆగ్రా. ఏంటి? ఏంట్రా ఇది? కనపడట్లేదా లవ్? ఎరా రే, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ పెన్నుకు తక్కువ, నువ్వు లవ్ చేయడం ఏంట్రా? ఏం లవ్ చేయకూడదా? మా అక్కని నువ్వు తీసుకో, మీ ఇంటి పిల్లని నేను తీసుకుంటా. ఈ రోజు బెజవాడలో నేను పెద్ద విఐపీని అయ్యాను కాబట్టి మీ అక్క నాకు తోసేద్దాం అని చూస్తాను. పెద్ద విఐపి, 4 షిప్లు, 5 ఫ్లైట్లు ఉన్నాయి. ఐపీఎల్ టీమ్ ని వేలంలో తీసుకున్నావు, పని పట్ట లేకుండా తిరగడం కదా. బాబు కూడా చూడకుండా ఇండిసెంట్ గా మాట్లాడుతున్నావు, నీకు ఇక్కడ అమ్మాయి లేదు. బాంబతితో ఇండిసెంట్ గా మాట్లాడుతున్నావు, నీకు అమ్మాయి లేదు, పోవయ్యా. ఇంకా లేదు. చొంగ కరచుకుంటూ సైడ్ కొట్టావు, మనం వాళ్ళ దృష్టిలో వీక్ అయిపోతాం. బిల్డప్ బిల్డప్. రే కాయ పండ, నాకేం వద్దు, వదిలే. పోరా పోరా, ఆడపిల్లలతో సరిగ్గా బిహేవ్ చేయరా. సార్ కేం కావాలట? చెప్తే వినపట్టం లేదా? ఏంటి తాత, నా మేనకోడలు వయసుకొచ్చిందని ఘనంగా సారే తీసుకొస్తున్నాను, మర్యాదగా లోపలికి వెళ్లకుండా బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు. రారా, లచ్చమ్మ మనవడా. ఒప్పుకున్నావు కదా, నువ్వేనయ్యా పెద్ద మనిషివి. మరీ ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావురా? ఏ చిన్న అన్న, పెద్ద నాన్న, అత్త, మామ, అక్క, చెల్లి అంతా వినండి. రావడం నా హక్కు, మన కులం వాడు దేన్నైనా వదులుకుంటాడు, కాని ప్రాణం పోయినా మేనమావ హక్కుని మాత్రం వదులుకోడు. నా మేనకోడలు ఎదురు చూస్తుంది, పూలదండ వెయ్యాలి, తప్పకండి.
పడిపోతావా? చూడు బాబాయ్, నోరుందని ఇష్టం వచ్చని మాట్లాడొచ్చా? మర్యాద ఇవ్వు. నీకేంత మర్యాద? నువ్వు ఒక మనిషివి, నీకు మర్యాద ఒకటే. తమ్ముడు ఇలా ఆ క్రౌడ్ని నేసుకొచ్చి పిచ్చి కొత్తలకు వస్తే ఆస్తిలో వాటా ఇచ్చేస్తావా? నేనున్నంత వరకు నీకు ఒక్క పైసా కూడా దక్కదు బాసు. చిన్నడా, ఇది అందరిది. నా తాతిల్లు ఉయ్యూరు పంచాయతీని జరగకుండా ఆపేస్తే వదిలిపెట్టేస్తానా? నీకు ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. 3 రోజులు టైం, ఆలోచించుకుని చెప్పు. లేదంటే 4 రోజులు నట్టింట్లో పాలు పొంగిస్తాను. కార్తిక, టైం అయింది, ఇక బయలుదేరు. మీ ఇంట్లో ఎదురు చూస్తాను. పర్వాలేదు అత్తయ్య, కాసేపు ఉంటాను. నువ్వు వెళ్ళు. అయ్యో, గండం వస్తుంది, గండం వస్తుంది. ఎవర్రా నీళ్ళ కట్టవరా? అత్తయ్య నానొస్తున్నారు. అత్తయ్య వాడు మహా కోపిష్ట, మా బిడ్డను కొడతాడేమో. అమ్మా లోపలికి తీసుకెళ్ళి. కార్తిక నేను కూడా ఎక్కడ దాకున్నా? అయితే ఓకే. నీకసలు బుద్ధి ఉందా లేదా? మతిపోయిందా? ఇంత జరిగింది, ఒక మాట చెప్పలేదు నాకు. ఎవడో పరాయి వాడు చెప్తే నాకు తెలిసింది. మేమంతా లేవా? చచ్చిపోయావా? ఇంతకీ ఇప్పుడు ఏమంటావరా? ఇంటికి వచ్చి పిల్లలు అడుగుతారు, మందు కొట్టొచ్చి గొడవ చేస్తారు, సమస్య వస్తే చెప్పడం తెలీదా? అప్పుడు మాత్రం పౌరుషం. ఎవడ్రా ఏకంబరం? వాడికి మాత్రమే పెద్ద మనుషులు తెలుసా? నాకు వాడికి మించిన వాళ్ళు తెలుసు. నేలకంటూ వాడు బరి తెగించిన వాడు. 40 రూపాయలు ఇస్తే నడు రోడ్లో నగ్నంగా నుంచుంటాడు. బురదలో పొర్లే పందితో గొడవ పడితే మనకే కదా అవమానం. అందుకని వాడు రెచ్చిపోతుంటే నోరు మూసుకుంటావా? ఈ రోజు వాడు మనవో తేలిపోవాలి మావయ్య. రే నారా. నన్నయ్య కొట్టాడురా. నిన్నేరా, వాడినే రమ్మను. ఇదేంట్రా నన్న నిన్న అని అడిగితే దాన్ని కూడా కొట్టాడా? నన్న డైరెక్ట్ గా పిలవడా? అంత గౌరవజనం ఆయనకి. టోటల్ ఫ్యామిలీ మెంటల్ అన్నమాట. ఛా